బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక వాతావరణానికి సంబంధించి వెదర్ రిపోర్ట్ కూడా భారత వాతావరణ కేంద్రం విడుదల చేసింది ఏపీ తెలంగాణకు ముప్పు పొంచి ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇక పూర్తి వివరాల్లోకి అయితే పెడదాం ఎవడనైతే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాకతో వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి ఇప్పుడు సముద్రానికి దగ్గరగా ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనకి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి మరి ముఖ్యంగా చిత్తూరు తిరుపతి ఒంగోలు నెల్లూరు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని గంటకు ముప్పై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారికంగా హెచ్చరికలు అయితే జారీ ఉంది ఇక తెలంగాణ ప్రాంతంలో చూస్తే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మనకి ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలను కనుక చూస్తే హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ ఖమ్మం మహబాబాద్ నాగర్ కర్నూల్ మరియు సిద్దిపేట వరంగల్ ఇటువంటి ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అధికారికంగా తెలిపారు ఇక అదేవిధంగా ఈరోజు వాతావరణం కూడా మనకి అంతా కూడా చల్లగా ఉంటుందని తెలియజేయడం జరిగింది రాబోయే రెండు రోజు మూడు రోజుల పాటు ఇదే రీతిలో వర్షపాతం అనేది మరియు వాతావరణ పరిస్థితి అనేది ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది మరియు మేరియాలో వర్షపాతం అనేది ఎందుకు